22వ తేదీన అయోధ్యలో రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నట్టుగా మనందరికీ ఈ విషయం తెలుసు. నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ దేశంలో బీజేపీ పుట్టకముందుకే రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠలు చాలామంది చేశారు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పుట్టకముందు కూడా చాలా ప్రాణ ప్రతిష్ఠలు జరిగాయి ఈ దేశంలో. కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు ఏమిటి? గ్రామీణ ప్రాంతాల్లో కూడా శ్రీరామనవమి జయంతి వస్తే, శ్రీరామనవమి వస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసి సమిష్టిగా శ్రీరామనవమి వేడుకల్ని జరుపుకుంటారు. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశం మొత్తాన్ని సైతం అక్షింతలు పంచి లెటర్లు ఇచ్చి అందరికీ ఆహ్వానాలు పంపి చేసేటువంటి ప్రక్రియను చూస్తే, ఇది ఒక ప్రభుత్వమే ఒక రాజకీయ క్రతువుగా దీన్ని మార్చేసింది. మతం ప్రజల యొక్క వ్యక్తిగత విశ్వాసంగా ఉండాల్సిన దాన్ని, మతాన్ని ఇవాళ రాజకీయాల్లోకి పులిమి దేవుడిని మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లనైనా తమ పబ్బం గడుపుకోవాలి, అధికారాన్ని స్థిరం చేసుకోవాలనేటువంటి దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ప్రయత్నం తప్ప, ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాలని నమ్మకాలని, ప్రజలు నిత్యం పూజించుకునేటువంటి పద్ధతుల్ని తమ రాజకీయ యొక్క అవసరాల కోసం, పార్లమెంట్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవటం కోసం జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలుగా ఇవాళ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి వారు లెటర్ పంపారు, చాలామంది చెప్పారు ఏమని, మీరు దీనిని ఒక ప్రధానమంత్రిగా దీనికి అందరికీ ఉత్తరాలు ఇవందరికీ పంపిస్తున్నారు, కానీ మీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, వారికి ఎందుకు ఆహ్వానం లేదు అని చెప్పేసి అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం ఏమీ లేదు. ఎందుకంటే వారి దగ్గర సమాధానం లేదు. ఎందుకు సమాధానం చెప్పట్లేరంటే, హైందవ మతం పద్ధతి ప్రకారంగా, బ్రాహ్మణ మతం పద్ధతి ప్రకారంగా భర్తను కోల్పోయినటువంటి వితంతువు ఇలాంటి శుభకార్యానికి రాకూడదు అనేటువంటి పద్ధతులలో వాళ్ళు చెబుతున్నారు. కానీ మోడీ గారు మాత్రం దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కానీ మోడీ గారికి భార్య లేదు, మరి భర్త లేని మహిళ రావటం తప్పైతే భార్య లేనటువంటి మోడీ వచ్చి అక్కడ చేయటం అనేటువంటిది ఏమిటిది? సహజ సిద్ధంగానే ఇట్లాంటి శుభకార్యాల్లో భర్తతో పాటు భార్య కూర్చుంటుంది, పక్కన భార్యతో పాటు భర్త కూర్చుంటారు. ఒక ఇట్లాంటి శుభకార్యాల్లో ఇప్పుడు మోడీ గారికి భార్య లేదు కదా, ఎలా కూర్చుంటారు అనేటువంటిది ప్రజల్లో ఒక సందిగ్ధమైనటువంటి చర్చ మొదలుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ప్రకాష్ అంబేద్కర్ లాంటి చాలామంది ప్రముఖులకు, కొన్ని రాజకీయ పార్టీలకు, భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ చాలా అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి శ్రీరాముడి పట్ల వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత విశ్వాసాన్ని ఎక్కడ శంకించేది లేదు, మేము ఆ రూపంలో కొలుస్తుంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఏమిటంటే, మీరు కేంద్రంలో అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మోడీ యొక్క రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయోజనం కోసం మాత్రమే దీన్ని ఒక క్రతువుగా, దీన్ని ఒక తంతుగా మారుస్తున్నారు, దీన్ని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాడుతున్నారు, దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, మీ ఆహ్వానానికి పంపారు కానీ ఇది మీరు ఏ రూపంలో పంపుతున్నారు అనేటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు మాత్రం తీవ్రమైనటువంటి పద్ధతులలో రాజకీయ స్వార్థం దీని వెనకాల ఉంది, రాజకీయ కుట్ర దీని వెనకాల ఉంది అనేటువంటిది గమనించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడడాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం ఏం పేర్కొంటున్నదంటే, మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంతకాలం ఎవరికి ప్రమాదం లేదు. కానీ మతాన్ని, అట్లాగే దేవుడిని రాజకీయాల్లోకి తీసి పులిమి ఇవాళ మీరు చేస్తున్నటువంటి కుట్రల కుతంత్రాల వల్ల దేశంలో అగాధం చెలరేగుతుంది, మనోభావాలు దెబ్బతింటున్నాయి, మతాల మధ్య ఘర్షణకు దారితీస్తూ ఉంది, కులాల ఘర్షణకు దారితీస్తూ ఉంది, ఇలాంటి కుట్రల కుతంత్రాలు మానుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, గ్రామాల్లో వందల సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు చేసుకుంటున్నటువంటి సాధారణ ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏ ఊర్లో ఆ ఊర్లో వేసుకుంటారు. భారతదేశంలో శ్రీరాముడి విగ్రహాలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి, చాలా గుడులు కూడా ఉన్నాయి. ఎక్కడ లేనటువంటి ప్రాబ్లమ్ని ఇవాళ అయోధ్యలో రామ మందిరం పేరిట పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి దుశ్చర్యగా దీన్ని భావించాలి. ఆ రూపంలో అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి, భారతదేశాన్ని ఒక సెక్యులర్ కంట్రీగా, లౌకిక దేశంగా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.